గుంటూరు జిల్లా మాజీ ఎంపీ నందిగం సురేష్ ను ఈరోజు మంగళగిరి పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. టీడీపీ పార్టీ కేంద్ర కార్యాలయంపై జరిగిన దాడి కేసులో 2 రోజుల పాటు కస్టడీకి ఇచ్చిన కోర్టు అయితే టీడీపీ పార్టీ ఆఫీసుపై దాడి కేసులో విచారణకు సహకరించాలని తెలిపారు. ఈ దాడి వెనుక ఎవరు ఉన్నారనే దానిపై పోలీసుల విచారణలో తేల్చనున్నారు. ఈరోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి ఎల్లుండి మధ్యాహ్నం 1 గంట వరకు పోలీసు కస్టడీలోనే ఉండనున్నారు. విచారణ సందర్భంగా ఎలాంటి లాఠీచార్జీ చేయడానికి, దూషించడం, భయపెట్టడం లాంటివి చేయవద్దని కోర్టు ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. ఈ సందర్భంగా తమ న్యాయవాదులను కూడా విచారణకు అనుమతించాలని నందిగం సురేష్ తరఫు న్యాయవాది వాదనను న్యాయస్థానం పరిగణనలోకి తీసుకుంది. ఒకసారి కనెక్ట్ చేయమను. అదిగో అదిగో చూడండి చూడండి, రికార్డ్ చేయబాయ్, రికార్డ్ చేయి. ప్రకాశం బ్యారేజీలో 5వ రోజు